మార్చి నెల బాక్స్ ఆఫీస్ కొదుపులే అంటున్నారు. ముందుగా తమిళ మూవీ హే సినామికాతో ఈ మంత్ మోత చురువు అయింది. వారానికి రెండు సినిమాలు వస్తున్నాయి, అందులో కనీసం ఒక్కటైనా భారీ బడ్జెట్ మూవీ అయ్యుంటుంది. 1,000 కోట్ల పెట్టుబడులు 5,000 కోట్ల రాబడిగా మారబోతున్నాయి. మార్చి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు గ్యాప్ లేకుండా అరడజన్ సినిమాలతో టాలీవుడ్ లో ఊపు మొదలైంది. హే సినామికా సందడి షురూ చేస్తే ఈ వీకెండ్ ఆడవాళ్లు మీకు జోహార్లు దండయాత్ర మొదలు కాబోతోంది. ఈ వీక్ ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ సర్వానంద దండెత్తుతుంది. పోటీకి దిగాడు కిరణ్ అంబవరం. సెబాస్టియన్ అంటూ తను చేసిన ప్రయోగం ఈ వీకెండే బాక్సాఫీస్ మీద గురిపెట్టింది. ఈ వీక్ తెలుగు సినిమాలకు పోటీగా హాలీవుడ్ దాడి కన్ఫర్మ్ అయింది. ది బ్యాట్ మ్యాన్ ఈ వీకెండే వరల్డ్ వైడ్ గా సందడి చేయబోతోంది. కోలివుడ్ స్టార్ సూర్య చేసిన కొత్త ప్రయోగం ఈటీ. తమిళ మూవీనే షార్ట్ కట్ లో ఈటీ అని పెట్టి తెలుగులో రిలీజ్ చేస్తోంది ఫిల్మ్ టీమ్. ఇక ఈ నెల 10న విడుదల కాబోతుంది ఈ సినిమా. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అనటంతో లెక్కే మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ మార్చ్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ వీకెండ్ అంతా ప్రమోషనల్ ఈవెంట్స్ తో సందడే మారింది. తమిళ మూవీ హే సినామికాతో ఈ మంత్ మొదలైతే ట్రిపుల్ ఆర్ సందడితో ఈ నెలకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వబోతున్నారు. వసూళ్ల సునామీకి ఈ నెలే అడ్రస్ గా మారింది. ఇక రాధేశ్యామ్ ట్రిపుల్ ఆర్ తో పాటు ఈ నెలలో విడుదలయ్యే ఈటీ లాంటి సినిమాల బడ్జెట్లు కలిపితే 1,000 కోట్ల పెట్టుబడి అని తెలుస్తోంది. ఆ పెట్టుబడి సమ్మర్ సీజన్ అంతా 5,000 రాబడిగా మారుతోందంటున్నారు. ఇక ఈ నెలలోనే KGF 2 సందడి కూడా పెరగబోతోంది. ఈ నెల 8న KGF 2 ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. వచ్చే నెల 14న విడుదలయ్యే సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్ పీక్స్ కి చేరనుంది.